ఏమండి అశోకవీధి వాలంటీర్ని మాట్లాడుతున్నానండి. నేను పెట్టిన మెసేజ్ చదివి ఒక్క దాసరి నారాయణరావు గారు తప్ప ఎవ్వరు కూడా ఒక్క రిప్లై ఇవ్వలేదు. మీ అందరికీ పెన్షన్ లాభ చేసేస్తారండి నెక్స్ట్ మంత్ చూసుకోండి. ఇంకా స్కీమ్స్ కూడా ఆగిపోతాయి. మీకు పేరు పేరున వీధిలోకి వచ్చి కూడా నేను పొద్దుట మరీ మరీ చెప్పాను, అందరూ రావాలండి స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు అని కూడా చెప్పాను నేను. ఎవ్వరు కూడా రాకంట కనీసం రిప్లై ఇవ్వకంట చేయటం అది కరెక్ట్ కాదు కదండి. మీరందరూ అమ్మఒళ్ళు తీసుకున్నారు కదా, స్థలాలు వచ్చినాయి, హామీ పత్రాలు వచ్చినాయి, ఏది బ్రేక్ అయిపోయినా మమ్మల్ని మీరు అడగద్దు, ఓకేనండి? ప్రతి ఒక్కరు రావాలి, మీ ఆధార్ కార్డ్స్ పట్టుకొని 9:30కి డీలక్స్ సెంటర్కి రావాలి. పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, స్కీమ్స్ ఉన్నవాళ్ళు, కోటిపల్లి గంగాభవాని గారు, కోటిపల్లి దేవి గారు, నెక్స్ట్ గొమ్మం దివ్యలక్ష్మి గారు, నెక్స్ట్ ఇంకెవరబ్బా, పిల్లి విజయ గారు కొత్తగా పెన్షన్ శాంక్షన్ అయింది, మీరు, ఇంకా తర్వాత మింది వనజా గారు, చట్టి వరప్రసాద్ గారు పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడానండి, కేత వెంకటరమణ గారు, ఇంకా తుమ్మలపల్లి జ్ఞానేశ్వరి గారు, ఆకుల శాంతకుమారి, తర్వాత వినుకొండ సాయికుమార్ గారు, దాసర పాపారావు గారు, కల్లూరు సత్యవతి గారు, ఇంకా ఎవరు వినుక, ఇంకెవరు, వాసంశెట్టి ఈశ్వరరావు గారు, వాసంశెట్టి సత్యవతి గారు, అడ్డవీధిలో కూడా ఉన్నారు చాలామంది, దాసరి వెంకటలక్ష్మి గారు, దాసరి చంటమ్మ, ప్రత్యేకించి పెన్షన్లు తీసుకున్న వాళ్ళకండి, తాడివలస శ్రీరాములు గారు పెన్షన్ తీసుకుంటారు కదా మీరు ప్రతి నెలానే, రండి మీరు స్కీమ్స్ తీసుకోవాలి. మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలి, స్కీమ్స్ అన్నీ కూడా ఎక్కడ ఆగకూడదు, పెన్షన్ కూడా ఆగకూడదు, అన్నీ కరెక్ట్గా రావాలి కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రావాలి. గ్రూప్లో చాలామంది ఉన్నారు, ఎవరు కూడా రిప్లై అయితే ఇవ్వట్లేదు, చూసి వదిలేస్తున్నారు అంతే. మీ పేర్లన్నీ కూడా మేము పైకి ఇచ్చేస్తామండి ఆర్ఎంసీలోని, స్కీమ్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్ కట్ అయిపోతాయి. ఇంకా రాలేదని వాలంటీర్ని అడగద్దు, సచివాలయంలోనే అడగద్దు, ఓకేనండి? వచ్చే వాళ్ళకి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలో అదే చూసుకుంటాను ఆర్ఎంసీ వాళ్ళు, ఓకేనా?